రౌడీజంతో సంపాదించిన డబ్బులకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ థ్రెట్ ఉంటుంది అనుకుంటా తాజాగా అలాంటి షాకింగ్ పరిణామం తెలంగాణలో జరిగింది హైదరాబాద్ పాతబస్తీలో పేరు మోసిన గ్యాంగ్స్టర్ షేటర్కి ఈడీ సమన్లు జారీ చేసిందంట అయితే ఈ షేటర్ సుమారు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం అండి చిల్లర నుంచి మొదలైన ఈ గ్యాంగ్స్టర్ జీవితం వెయ్యి కోట్ల వరకు ఎలా సంపాదించాడనే విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు షాక్ అయ్యారు విచారణ కోసం పోలీసులు ఈడీకి సమాచారం ఇచ్చారు దీంతో రంగంలో దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ రౌడీ షేటర్కి సమన్లు ఇచ్చింది దాదాపుగా ఇవాళ ఉదయం పదిన్నరకి విచారణకు హాజరు కమ్మంది లేదని తెలాలి ప్రభుత్వాలు పోలీసులు మారిన తమకు అనుకూలంగా మలుచుకుంటూ దందాలు చేస్తుంటాడట వాడి పేరు రాయడానికి కూడా భయపడ్డారు హైదరాబాద్ రౌడీ రౌడీషేటర్కి ఈడీ సమన్లు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి అయ్యింది ఆ రౌడీషేటర్ పలు రా రాజకీయ నాయకులు కూడా సంప్రదించాడట న్యాయవాదులతో కూడా చర్చలు జరుపుతున్నాడట హైదరాబాద్ పాత రౌడీ రౌడీషేటర్లు గ్యాంగ్స్టర్లకి ఈ సరికొత్తదైనటువంటి ట్రీట్మెంట్ ఏంటనేది చూడాలి